మా అల్లుడు, నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్, డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి, కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి. వాస్తవంగా అవి చూసిన తర్వాత నేను మాట్లాడాలని అనుకోలేదు. నన్ను చాలా టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మీ మీద ఇలా సోషల్ మీడియాలోనూ కొన్ని టీవీల్లోనూ మీ అల్లుడుగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరేమన్నా కామెంట్ చేస్తారా, ఆయన మీ అల్లుడేనా అని అడిగారు. ఎస్, మా అల్లుడేను అని చెప్పాను. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు, ఇది నా ఫ్యామిలీ ఇష్యూ అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశా. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పొన్నూరు, నా తమ్ముడు అంబటి మురళి కృష్ణ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం తరఫున వచ్చి మా అల్లుడి విషయాన్ని కూడా కామెంట్ చేశాడు. రాంబాబు గారు అల్లుడు కూడా రాంబాబు గారు దుర్మార్గుడు, ఓటు వేయొద్దని అంటున్నాడు అనేటువంటి మాట, ఇంకా ఏయో పిచ్చి పిచ్చిగా కొన్ని మాటలు మాట్లాడారు. అవి నేను చూశాను, జనం కూడా పెద్దగా లేరు. అది మాట్లాడిన తర్వాత దీన్ని ఇలా వదిలేయడానికి వీలు లేదు, నేను కూడా మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాలను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ ఈ మీడియా సమావేశంలో అందుబాటులోకి రావటం జరిగిందని మనవి చేస్తున్నాను. ప్యూర్లీ ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఇష్యూ, ఇట్ ఈజ్ ఎ డిస్ప్యూట్ ఆల్సో. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నా రెండవ కుమార్తె అంబటి మనోజ్ఞ డాక్టర్, ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. గుండబోలు గౌతమ్కి ఇచ్చి వివాహం చేశాం. వారికి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఆ పెళ్ళికి చాలామంది మన నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆశీర్వదించాడు. తర్వాత కాలానుగుణంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడం జరిగింది, నా కూతురికి నా అల్లుడికి. సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి నా కూతురు, నా మనవరాలు, మనవడు నా సమక్షంలోనే ఉన్నారు, నా పర్యవేక్షణలోనే ఉన్నారు. నేనే వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నాను. నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు. ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ కుకటపల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు. దానికి నా కూతురు అటెండ్ అవుతుంది, కౌంటర్ పడేశాం. అది ఇంకా ఒక కంక్లూజన్కు రాలేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్, నా కూతురికి నా అల్లుడికి మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్. దీన్ని చాలా కీలకమైన సమయంలో, ఎన్నికల సమయంలో 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 5వ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఒక పెద్ద దుర్మార్గుడని, దుష్టుండని, నాకు ఓటు వేయొద్దని. సరే, అతను చేశాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నలుడేం రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ అ డాక్టర్. నా కూతురేమి రాజకీయ నాయకురాలు కాదు, షీఈ్ ఆల్సో ఏ డాక్టర్. తర్వాత నేను ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పొన్నూరులో ఇదే సంభాషణ మాట్లాడారు. అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో గుండబోలు గౌతమ్ నా కూతురు కబురు చేశాడు, నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, చంద్రబాబును గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు. డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏం అభ్యంతరం లేదు. కానీ నా కూతురికి ఒక కూతురు, ఒక మనవడు ఉన్నాడు, వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా. దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఆయన ఫైట్ చేస్తున్నాడు, మేము ఫైట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద డిస్ప్యూట్. ఇది దీన్ని ఎవరికి చెప్పలా, చెప్పాలని అనుకోను కూడా అనుకోను. ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరో తల్లిదండ్రులు. అయితే 4 సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను, నా కూతుర్నే కాదు నా గుండబోలు గౌతమ్ కూతుర్ని, కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను. నా కూతుర్ని చదివించుతున్నావు, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువు వదిలేస్తే ఇవాళ నేను యాంటీ ఏజింగ్ కోర్సుని దుబాయ్లో
నా కూతురు చదివించుకుంటున్నా. ఈ మధ్యనే ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది. అలాగే యూకే కూడా వెళ్ళి చదివించాలని అనుకుంటున్నా. ఎందుకంటే భర్తతో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత, లేదు డైవర్స్ అయితే తన కాళ్ళ మీద తాను నిలబడాలి, తండ్రి ఎంతకాలం ఉంటాడు ఉండలేడు కదా, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను. తను స్టాండ్ మీద 70,000 ఉద్యోగం చేస్తుంది ఇవాళ. నా కూతురు చెప్పదు అక్కడ వెళ్ళి ఆఫ్టర్ ఆల్ 70,000 ట్రైనింగ్, యాంటీ ఏజింగ్ మీద, హీల్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది, 70,000 చేస్తుంది ఉద్యోగం నా కూతురుగా, మంత్రి కూతురుగా. ఎక్కడ కూడా మంత్రి కూతురు నేను చెప్పదు. ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటేయొద్దని, నేను దుర్మార్గుడిని, ఎక్కడ దుర్మార్గుడిని చెప్పండి, ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి, నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి, తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి, తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. నేను 2014 ఓటమి పాలయ్యా. దయచేసి కోడెల శివరాం గారు ఏమనుకోవద్దు. కోడెల శివరాం గారికి, కోడెల శివరాం గారి భార్యకి మధ్యన వివాదం ఉంది, మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో గొడవ జరిగింది. కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడిస్తే నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే, ఏమండి కోడెల శివరాం గారుకి ఈవేళ భార్యకి తగాదా ఉంది, దీనిలో మీ సహాయం కావాలని మాట్లాడిచ్చారు నాతో. కనుక్కోండి వాళ్ళైనా సరే, నేను అబద్ధం చెప్తున్నాను లేదో, వాళ్ళు అడగండి. కోడెల శివప్రసాద్ గారి, కోడెల శివరాం గారి భార్యను కానీ, కోడెల శివరాం గారి మామగారిని కానీ ఏం చెప్పాను తెలుసా ఆ రోజున, ఏమండి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్, మీకు పిల్లలు ఉన్నారు, మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారు, ఇవాళ కాకపోతే రేపు కలిసిపోతారు, రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు, మీరు రేపు కలిసిపోయి సంసారాలు చేసుకుంటారు, దీనిలో రాజకీయ కక్షలు నాకు కోడెల శివప్రసాద్ గారికి ఉంటే దీనిని ఇంటర్ఫీర్ కాను సార్, ధర్మం కాదని చెప్పిన వ్యక్తిని నేను మనవి చేస్తున్నా. ఆ తర్వాత వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నారు లేదు, ఇవాళ శివరాం గారు, శివరాం గారి కూతురు శుభ్రంగా హాయిగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు కదా, రేపు కూడా ఏమైనా జరగచ్చు. ఇవాళ నా అల్లుడు డైవర్స్ వేయవచ్చు, ఆ డైవర్స్ ఏం కంప్లీట్ కాలేదు, తర్వాత వాళ్ళు సుఖంగా బతకడానికి ఇంకో మార్గం దొరకవచ్చు, ఇద్దరు మళ్ళీ కలవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నా అల్లుడిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని పొన్నూరు వచ్చి నా తమ్ముడి మీద నా మీద అల్లుడే ఓటేయొద్దు అంటున్నాడని మాటలు మాట్లాడుతున్నావంటే ఏంటి, ఏంటి వాట్ ఈస్ దిస్, అంత అవసరమా రాజకీయాల్లో నాకు అర్థం కాలేదు. ఏమంటే రాజకీయ విమర్శలు చేయి, చేసావు పోవరం గురించి చేయి తప్పలేదు, కానీ ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసి నా దృష్టిని మరలించాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఎలక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భం, నా దృష్టిని మరలించి రాజకీయాల నుంచి ఫ్యామిలీ వైపు చేయాలనుకుంటున్నారు. అట్లా దృష్టి మరలేవాడిని కాదు, ఇవాళ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆ విషయం పొన్నూరులో నేను పెట్టవలసి వచ్చింది. మళ్ళీ దీని గురించి నేను మాట్లాడను కూడా మాట్లాడను. ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్. దిస్ ఈజ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్, కోర్ట్ విల్ డిసైడ్, టిల్ దెన్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. నా దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నా దృష్టిని మరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, నీచమైన రాజకీయాలు చేయకండి, ధైర్యంగా ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను తప్ప ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయానికి వెళ్తే ఎవరి కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి, అవన్నీ కూడా అసందర్భం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం, విఘ్నులైనటువంటి నా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం, ఆలోచించండి, ఈ నీచమైన రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ప్రయత్నం చేయండి, మీరు ఏది ధర్మం అనుకుంటే అది చేయండి. నేను ఈ విషయంలో నా అల్లుడు కూతురు విషయంలో నా కూతుర్ని సపోర్ట్ చేసుకుంటున్నాను, నా కూతుర్నే కాదు నా కూతురుకు ఉన్నటువంటి ఇద్దరి బిడ్డల్ని సపోర్ట్ చేసుకుని సమాజంలో తల ఎత్తుకొని బతికే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను, అది నా ధర్మం ఒక తండ్రిగా నేను భావిస్తున్నాను. వారిద్దరి మధ్యన డిస్ప్యూట్స్ ఉంటే కోర్టు విల్ డిసైడ్ ఎవరి తప్పు ఎవరి రైట్, నేను నా కూతురుదే రైట్ అనుకుంటాను, కాదని ఆయన అనుకుంటాడు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. దీన్ని బహిరంగంగా వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు, కానీ కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పరకాయ ప్రవేశం చేసి, నా అల్లుడు పరకాయ ప్రవేశం చేసి ఈ విధంగా చేశారు కాబట్టి నేను మాట్లాడవలసి వచ్చింది. మళ్ళీ దీన్ని కంటిన్యూ కూడా చేస్తారు బహుశా,
ఏబిఎన్ వాళ్ళు తీసుకొచ్చి మల్లును కూడా కూర్చోబెట్టి మాట్లాడించవచ్చు, లేదా టీవీ ఫైవ్ వాళ్ళు తీసుకొచ్చి మల్లును కూడా కూర్చోబెట్టి టీవీలో మాట్లాడించవచ్చు. కానీ నా దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చెప్తున్నాను, నా దృష్టి మరలదు. రాజకీయాల్లో గెలుపు వైపు పయనిస్తున్నటువంటి నాకు దృష్టి మరలదు. ఇదే ఈ ఇష్యూ మీద చివరిగా మాట్లాడతాను, మళ్ళా మాట్లాడనని కూడా ఇది చెప్తున్నాను. ఇది ప్రజలకు అర్థం కావాలని, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కూడా అర్థం కావాలని ప్రయత్నం చేస్తున్నాను, చంద్రబాబు కూడా అర్థం కావాలనే విషయాలు చెప్తున్నాను. అర్థం కాకపోతే వాళ్ళ కర్మని వదిలేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మాట్లాడించాడు చంద్రబాబు, సపోర్ట్ చేస్తున్నాడు. ఏబిఎన్ టీవీ ఫైవ్ దీన్ని పదే పదే వేస్తున్నారు, ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. ఎస్, నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియ్యకూడదు అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇది అని అడుగుతా ఉన్నా నేను. ఏమిటి దుర్మార్గం? మాలుడేమో వీడియో చేసి ఏబిఎన్లోనూ టీవీ ఫైవ్లోనే వేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏమో పొన్నూరు వచ్చి మాట్లాడతాడు, ఇది ధర్మమేనా? ప్రజలు ఆలోచించాలి. నా ఓటర్లు కాదు, నా ఓటర్లకు నేనేంటో తెలుసు, నేను దుర్మార్గం ఎలా అవుతాను? ఇది ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు, నేను మాట్లాడదలుచుకుంటే ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురులో డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు? నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ, ఇద్దరు కుమారులు, మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా నేను, నా కూతుర్ని ఒక పురుషుడిలాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించినా, తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నా. నా మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా టీవీ ఫైవ్, అనేక రకాలుగా ఈటీవీ, అనేక రకాలుగా ఏబిఎన్ నా మీద అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు, ఎక్కడా తగ్గలేదు. కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు, మళ్ళా లేచి నుంచున్నాను కెరటం లాగానే మనం చేస్తున్నా. ఇవాళ నా ఫ్యామిలీ డిస్ప్యూట్లో, నా కూతురికి అల్లుడికి ఉన్నటువంటి డిస్ప్యూట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి, చంద్రబాబు ఎంటర్ అయి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం అనేది నీచమైనటువంటి వ్యవహారం. దీన్ని ఖండించాలి. ఒక కుటుంబ సమస్యని ఈ విధంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీచ రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం.